సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. నిన్న ప్రభుత్వ భవనానికి జాతీయ జెండా రంగులకు వైసీపీ రంగులు పూసి తమకు దేశం కన్నా మా పార్టీనే ముఖ్యమని చాటుకున్నారు వైసీపీ నేతలు. ఈ చర్యతో దేశం మొత్తం మన రాష్ట్ర చర్యపై మండిపడింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పట్టిన్నపాలెంలో ఏకంగా వినాయక విగ్రహాన్ని తొలగించి జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. అయితే స్థానికులు విషయం తెలుసుకుని తిరగబడడంతో ఆ ఘోరం తప్పింది. లేకపోతే వినాయకుడు ప్లేస్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండేవారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పట్టిన్నపాలెంలో జరిగింది. గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చోటు చేసుకున్న ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది. గ్రామంలో ఉన్న వినాయకుని విగ్రహం తీసి అక్కడ వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నం చేయటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చోటు ఇలాంటివి చోటు చేసుకున్నాయి అక్కడ. నిన్న అర్ధరాత్రి సమయంలో కొంతమంది వైసీపీ నేతలు గ్రామంలో ఉన్న వినాయకుని విగ్రహం తొలగించి ఆ స్థానంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలను పట్టిన్నపాలెం గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. అదేమిటి అని ప్రశ్నిస్తే తమపై దాడి చేశారని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. పట్టిన్నపాలెం గ్రామంలో దాదాపుగా 10 సంవత్సరాల క్రితం 3 రోడ్ల కూడలి దగ్గర వినాయకుని విగ్రహ ప్రతిష్ట చేశారు. ప్రతి ఏడాది ఇక్కడ వినాయక చవితి రోజు వినాయకుని విగ్రహానికి ఉత్సవాలు జరపడం, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ గుడి ఉన్న స్థలం స్థానిక గణిరాజా అనే వ్యక్తి ఇంటి ముందు ఉంది. వీధిపోటు ఉండడంతో ఆ స్థలం వదిలేశామని, అక్కడ మంచిది అని చెప్పి వినాయకుడి విగ్రహం గుడి పెట్టుకున్నామని గణిరాజా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే గత కొన్ని రోజుల నుండి అక్కడ ఉన్న వినాయకుని విగ్రహం తీసి ఆ ప్లేస్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టాలని కొందరు వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి దౌర్జన్యంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు వైసీపీ నేతలు వచ్చారు. వినాయకుడి విగ్రహం తీసి వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం తమకు ఇష్టం లేదని, కావాలని అర్ధరాత్రి సమయంలో దౌర్జన్యం చేయడం ఏమిటని గణిరాజా కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై గణిరాజా కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి ఇలా చేయొద్దని కోరడంతో ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగినట్లే అని సమాచారం. అయితే ఈ చర్యలపై టీడీపీ మండిపడింది. ఇప్పటికే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతమైన తెలుగు తల్లి గీతాన్ని ఆలపించడం ఆపేశారు. ఇకపై గాంధీ అంబేద్కర్ విగ్రహాలను కూడా తీసేసి వైఎస్ఆర్ విగ్రహాల్లో రాజారెడ్డి విగ్రహాలతో పెడతారేమో అని జనం బెంబలెత్తిపోతున్నారంటూ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు గారికి లేదా టీడీపీకి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ అంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో తప్పకుండా షేర్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ వీడియోకి వచ్చే షేర్ బట్టి అర్థమవుతుంది.